సో గైస్ మనం యాప్ గురించి చూసుకున్నట్టయితే నేను MIT యాప్ ఇన్వెంటర్ని యూజ్ చేసుకొని యాప్ని క్రియేట్ చేశాను. సో ఇందులో ఏంటంటే చాలా ఈజీగా యాప్ అనేది క్రియేట్ చేయొచ్చు, మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు యాప్ క్రియేట్ చేయాలంటే. సో చిన్నపిల్లలైనా సరే చాలా ఈజీగా యాప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్గా ఇక్కడ లేఅవుట్స్ వచ్చినా సరే, యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన బటన్స్ కానీ, ఇమేజెస్ కానీ, లేబుల్స్ కానీ, స్లైడర్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీనికి ప్రోగ్రామింగ్ టైప్లో కావాలనుకుంటే ఇక్కడ స్క్రాచ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, అంటే ఇక్కడ బ్లాక్స్. సో ఈ బ్లాక్స్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రోగ్రామింగ్, అంటే ప్రోగ్రామింగ్ బదులు ఈ బ్లాక్స్ అనమాట, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ స్క్రాచ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో చాలా ఈజీగా ఉంటుంది యాప్ క్రియేట్ చేసుకోవడానికి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో నేను దాన్ని యూజ్ చేసుకొని యాప్ని క్రియేట్ చేశాను. అండ్ మనం ఇప్పుడు యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ యాప్ని నేను నా మొబైల్లో కావాలనుకుంటే మనకి MIT యాప్ ఇన్వెంటర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది మొబైల్లో, ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మీరు అక్కడ ఇక్కడ ఇక్కడ వచ్చే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీరు మీ మొబైల్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ని డైరెక్ట్గా. సో ఇక్కడ ఏంటంటే నేను ఏపీకే ఫైల్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను, లేదనుకుంటే ఇక్కడ మీరు ఇక్కడ ఇక్కడ కనెక్ట్లోకి వెళ్తే మీకు ఇక్కడ AI కంపెనీ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే దీన్ని యూజ్ చేసుకొని మీరు MIT యాప్ ఇన్వెంటర్లో ఉన్న యాప్ ద్వారా దీన్ని మీరు యాక్సెస్ చేయొచ్చు, లేదనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా APK ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో APK ఫైల్ని ఇలా డౌన్లోడ్ చేసేస్తాం. సో మనం బ్లాక్స్లో కమాండ్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దాము. ఇప్పుడు నేను ఫార్వర్డ్కి, మనం రోబోట్ అనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అవ్వాలి కాబట్టి నేను ఫార్వర్డ్కి F అనే కమాండ్ ఇచ్చాను, బ్యాక్వర్డ్కి B, లెఫ్ట్కి L, రైట్కి R, స్టాప్ అయితేనేమో S అనే కమాండ్ ఇచ్చాను. అంటే X ఇవేంటంటేనేమో మనం ఏదైనా స్టెప్పర్ మోటార్స్ కానీ సర్వో మోటార్స్ కానీ యూజ్ చేసుకున్నప్పుడు వాటి కమాండ్స్ ఇది. అండ్ ఇక్కడ ఫ్రంట్ లైట్స్కి ఏమో LED 1 ఆన్ అంటే దీనికి కమాండ్ ఏమి ఇచ్చాను, క్యాపిటల్ U ఇచ్చాను. ఆఫ్ అయితేనేమో స్మాల్ U. ఇక్కడ ఇంకొక LEDకి ఏమో W ఇచ్చాను, క్యాపిటల్ W, స్మాల్ W, క్యాపిటల్ H, స్మాల్ H ఇలా ఇచ్చాను నేను. సో ఇది ఇక్కడ స్పీడ్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఇది థంబ్ పొజిషన్, ఇది ఇచ్చాను. అండ్ సో ఇప్పుడు ఏంటంటే మనం యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు APK ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో దాన్ని మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కోడింగ్కి వచ్చేసరికి ఏంటంటే మనం అక్కడ ఏవైతే కమాండ్స్ ఇచ్చామో ఆ కమాండ్స్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ అనేది రాయాలి. నేను ఇక్కడ మోటార్స్ L298 అండ్ మోటార్ డ్రైవర్ని యూజ్ చేశాను కాబట్టి దాని పిన్ నెంబర్స్ మొత్తం నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. సో ఎనేబుల్ ABని రెండింటిని కలిపి షార్టెన్ చేశాను కాబట్టి నేను ఎనేబుల్ A పిన్ నెంబర్ 5 యూజ్ చేస్తున్నాను. ఇది మోటార్స్ ఇది. సో దాన్ని గ్లోబల్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కమాండ్ Serial.read అని చెప్పి నేను ఇచ్చాను. ఇక్కడ కమాండ్ బదులు మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, కమాండ్ అని ఇచ్చుకోవచ్చు, క్యారెక్టర్స్ అని ఇచ్చుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ కమాండ్ అని ఇచ్చాను. సో కమాండ్ Equal to F. అక్కడ F అని అంటే ఏంటంటే ఫార్వర్డ్ అని, అంటే కమాండ్ Equal to ఫార్వర్డ్ అయితే మీ రోబోట్ అనేది ఫార్వర్డ్ వెళ్ళాలని చెప్పి ఇక్కడ ఫంక్షన్ నేమ్ని డిక్లేర్ చేశాను. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఫంక్షన్స్ అని ఇక్కడ రాసుకున్నాను, ఫార్వర్డ్ ఫంక్షన్, బ్యాక్వర్డ్ ఫంక్షన్, రైట్ లెఫ్ట్, స్టాప్ స్టాప్ లెఫ్ట్, స్టాప్ రైట్ ఇలా అనమాట, బ్యాక్వర్డ్ లెఫ్ట్, బ్యాక్వర్డ్ రైట్. సో వాటి కమాండ్స్ అని అది ఫంక్షన్స్ అని రాసుకున్నాను. సో ఫంక్షన్స్ని బట్టి నేను ఇక్కడ బేస్ చేసుకుని ఇక్కడ కమాండ్స్ని యూజ్ చేసుకుని కమాండ్ B అంటేనేమో బ్యాక్వర్డ్, కమాండ్ L అంటేనేమో లెఫ్ట్, కమాండ్ R అంటేనేమో రైట్కి వెళితే. సో ఇక్కడ ఏంటంటే కమాండ్ F అండ్ కమాండ్ L రెండింటిని ఒకేసారి ప్రెస్ చేస్తే ఫార్వర్డ్ లెఫ్ట్కి వెళ్ళాలి, కమాండ్ F అండ్ కమాండ్ R రెండింటిని ప్రెస్ చేస్తే ఫార్వర్డ్ రైట్కి వెళ్ళాలి, కమాండ్ B అంటే బ్యాక్వర్డ్ కదా, ఈ రెండింటిని ప్రెస్ చేస్తే కమాండ్ B అండ్ కమాండ్ L రెండింటిని ఒకేసారి ప్రెస్ చేస్తే బ్యాక్వర్డ్ లెఫ్ట్ వెళ్ళాలి, కమాండ్ B అండ్ కమాండ్ R ఒకేసారి ప్రెస్ చేస్తే బ్యాక్వర్డ్ రైట్ వెళ్ళాలి, లేదంటే స్టాప్ అవ్వాలి. సో దిస్ ఈజ్ ద సింపుల్ ప్రోగ్రామ్. సో యూ క్యాన్ డౌన్లోడ్ దిస్ కోడ్ ఫ్రమ్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ బిలో. సో లెట్స్ అప్లోడ్ ద కోడ్ అండ్ చెక్. సో పోర్ట్ నెంబర్ చెక్ చేద్దాం, ఆర్డినో యూనో అండ్ పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 18. సో లెట్స్ అప్లోడ్. అప్లోడ్ చేసే ముందు మీ యొక్క బ్లూటూత్ మాడ్యూల్ని డిస్కనెక్ట్ చేయాలి, లేదంటే కోడ్ అనేది అప్లోడ్ అవ్వదు, ఎందుకంటే అది UART ఇంటర్ఫేస్ కాబట్టి. అండ్ మీరు ప్రోగ్రామ్ అప్లోడ్ చేస్తుంది కూడా UART ఇంటర్ఫేస్ ద్వారానే. సో మన కోడింగ్ అనేది అప్లోడ్ అయింది, చూద్దాం ఎలా వర్క్ అవుతుందో.